వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్న 4th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్లో లెట్స్ థింక్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ 70 అండ్ మీకు బిఫోర్ పేజ్లో కూడా పేజీ నెంబర్ 69లో లెట్స్ థింక్ ఒకటి ఇచ్చారు. ఓకేనా? సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మీకు పార్ట్ 1 ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు పార్ట్ 2. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు 7th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది మన వీడియోస్లో ఉంటుంది. మీకు ఆల్రెడీ లెట్స్ ఎక్స్ప్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో చెక్ యువర్ ప్రోగ్రెస్. మీకు ఈ లెసన్లో ఉన్న ఆల్ యాక్టివిటీస్ కూడా మీకు కంప్లీట్ అయిపోయాయి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ప్రాబ్లమ్ చూద్దాం. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్, ఓకేనా? సో ఈ ఫిగర్లో వచ్చేసరికి ఏబి ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఈ ఏబి వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్. ఓ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ఏబి. ఓకేనా? సో ఈ ఏబి అనే లైన్ మీద ఓ అనేది ఒక పాయింట్ అని చెప్తున్నారు. ఓకేనా? సో ఈ సీని కట్ చేయండి. ఈ ఏబి అనే ఒక లైన్ మీద ఓ అనేది ఒక పాయింట్. ఓకే, సో ఓసి ఈజ్ ఎ రే. ఈ ఓసి అనేది ఒక రే. రే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో రే వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకే, సో రే ఇలా ఉంటుంది. సో మీకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఒక బాణం గుర్తు అనేది ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. టేక్ ఎ పాయింట్ డి ఆన్ ద ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఏఓసి. ఓకేనా? సో యాంగిల్ ఏఓసికి మిడిల్లో ఇంటీరియర్ అన్నారు అంటే ఇన్సైడ్. ఓకేనా? సో ఇది కట్ చేయండి. యాంగిల్ ఏఓసి ఉంది కదా, సో దీంట్లో మిమ్మల్ని ఒక పాయింట్ అనేది తీసుకోమంటున్నారు. డి అనే పాయింట్ అంటే ఈ మిడిల్ ఆఫ్ ది ప్లేస్లో ఎక్కడైనా కానీ మీరు డి అనే పాయింట్ని తీసుకోవచ్చు. ఓకేనా? యాంగిల్ ఏఓసి అన్నారు కదా పర్టిక్యులర్గా. సో అందుకని సపోజ్ మీరు ఇక్కడ పెట్టారనుకోండి పాయింట్ వచ్చేసరికి డి పాయింట్. ఓకేనా? సో ఇది వచ్చేసరికి డి అనుకున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే జాయిన్ ఓడి. ఈ ఓ నుంచి డీన్ అనేదాన్ని ఇట్లా జాయిన్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? సో అయితే మనం ఏం ఫైండ్అవుట్ చేయాలంటే యాంగిల్ ఏఓ, యాంగిల్ ఏఓడి అంటే యాంగిల్ ఏఓడి మీరు కొత్తగా గీసిన లైన్ అంటే ఇక్కడ ఉండే యాంగిల్, యాంగిల్ డిఓసి, యాంగిల్ డిఓసి అంటే ఇక్కడ ఉండే ఏరియా, యాంగిల్ సిఓబి అంటే ఈ రెడ్ కలర్ ఉన్న ఏరియా. ఇవి మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఎన్ని డిగ్రీస్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఎప్పుడైనా కానీ నేను స్టార్టింగ్ లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ ఉండి మీకు హాఫ్ సర్కిల్ వచ్చింది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది, ఫుల్ సర్కిల్ వచ్చేసరికి ఏమో 360 డిగ్రీస్, అదే హాఫ్ సర్కిల్ వస్తేనేమో 180 డిగ్రీస్. క్లియర్? సో ఇక్కడ మీకు హాఫ్ సర్కిల్ వచ్చింది కాబట్టి కన్ఫామ్గా 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి గివెన్ అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్లో ఏదైతే ఇచ్చారో అవి రాసేసేయండి. సొల్యూషన్ గివెన్ యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ సిఓబి ఆర్ లీనియర్ పేర్. ఓకేనా? సో ఏఓసి అండ్ సిఓబి వచ్చేసరికి లీనియర్ పేర్ అని చెప్తున్నాము. లీనియర్ పేర్ డెఫినేషన్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో లీనియర్ పేర్ డెఫినేషన్ వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ 69లో ఉంది, చూడండి. ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ హూజ్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఏదైనా కానీ పెయిర్ అంటే టూ యాంగిల్స్. ఓకేనా? సో ఇలాగ టూ యాంగిల్స్ అంటే ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్, ఇలా టూ యాంగిల్స్. అడ్జసెంట్ అంటే పక్కన ఉన్నవి. ఓకేనా? సో మీ క్లాస్ రూమ్లో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నోళ్ళు, రైట్ సైడ్ ఉన్నోళ్ళు మీకు అడ్జసెంట్ అవుతారు. సేమ్ ఇట్లా అడ్జసెంట్ యాంగిల్స్ రెండు పక్క పక్క ఉన్న యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తే వాటిని మనం లీనియర్ పెయిర్ అంటాం. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ సిఓబి ఇవి రెండు వచ్చేసరికి మీకు పక్క పక్కనే ఉన్నాయి అడ్జసెంట్. అడ్జసెంట్ అండ్ ఇవి రెండింటిని యాడ్ చేస్తే కూడా మీకు స్ట్రైట్ లైన్ వచ్చింది అంటే కన్ఫామ్గా 180 డిగ్రీస్ ఉంటుంది. సో లీనియర్ పెయిర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో లీనియర్ పెయిర్ అనేది మనం ఎలా రాసామంటే క్వశ్చన్లో చూడండి, అడ్జసెంట్ ఫిగర్ ఏబి ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఓకేనా? సో ఏబి అనేది స్ట్రైట్ లైన్ అన్నారు అంటే ఇక్కడ మనం చూసేసి 180 అనుకోవచ్చు. సో అడ్జసెంట్ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి సో లీనియర్ పెయిర్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ రాసేసేయండి, బట్ యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ డిఓసి.
ఓకేనా. సో నెక్స్ట్ ఏం రాస్తున్నామంటే యాంగిల్ ఏఓసి అంటే ఇది తీసేసేయండి ఈ యాంగిల్, ఓకేనా. సో ఈ మిడిల్లో ఉండే యాంగిల్ వచ్చేసరికి యాంగిల్ ఏఓడి అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ పెట్టుకోమన్నారు. ఫస్ట్ వచ్చేసరికి మనం అది రాసేద్దాం. ఫస్ట్ మీకు డయాగ్రామ్ ఎలా ఉందో అలా గీసేసేయండి. ఓకే ఏఓబి సి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తున్నారు, ఒక పాయింట్ పెట్టుకోమని చెప్తున్నారు. సో ఏకి సికి మిడిల్లో ఒక పాయింట్ పెట్టేసుకోండి. దాన్ని వచ్చేసరికి మనం డి అనుకోమన్నారు అండ్ ఓర్ డి వచ్చేసరికి జాయిన్ చేయమన్నారు, అవునా. సో మీరు క్వశ్చన్లో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే మీకు ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మీకు ఒక యాంగిల్ వస్తుంది. టోటల్గా 3 యాంగిల్స్ వచ్చాయి, ఓకేనా. సో ఇది 1, 2, 3. ఓకే, ఇక్కడ ఏంటంటే యాంగిల్ ఏఓసి, ఈ యాంగిల్ ఏఓసి అంటే ఈ టోటల్ యాంగిల్ వచ్చేసరికి, ఓకే. సో నేను గ్రీన్ కలర్లో చూపిస్తాను చూడండి, ఈ టోటల్ యాంగిల్, ఓకేనా. సో ఇక్కడ వరకే ఈ టోటల్ యాంగిల్ వచ్చేసరికి 2 పార్ట్స్గా స్ప్లిట్ అయ్యింది, ఓకేనా. సో ఒక పార్ట్ వచ్చేసరికి యాంగిల్ ఏఓడి, ఇంకొక పార్ట్ వచ్చేసరికి యాంగిల్ డిఓసి. అంటే ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ని యాడ్ చేస్తే మీకు ఈ టోటల్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది అనేది మనం రాసాం, ఓకేనా. క్లియర్? సో నెక్స్ట్ చూడండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నారు, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓబి. యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓబి ఇవి రెండు వచ్చేసరికి లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు అది రాసేసాం, లీనియర్ పెయిర్ 180 డిగ్రీ. మీరు క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ అక్కడ ఏదైతే ఇచ్చారో అది లీనియర్ పెయిర్ అవుతుంది కాబట్టి లీనియర్ పెయిర్ రాసాం. అండ్ ఇక్కడ ఒకటి మీకు ఏం చెప్పారు, డి అనే పాయింట్ తీసుకోమన్నారు, ఓడిని జాయిన్ చేయమన్నారు. సో జాయిన్ చేసిన తర్వాత మనకి 2 యాంగిల్స్ వచ్చాయి, అవి రాసేసాము. నెక్స్ట్ ఇవి రెండు లీనియర్ పెయిర్ అవుతాయని రాసేసాం, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ డిఓసి. యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ డిఓసి, ఓకేనా. సో ప్లస్ యాంగిల్ సిఓబి, యాంగిల్ సిఓబి ఈ మూడు వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతాయి, ఓకేనా. సో ఇది ఎలా రాసామనేది చాలామందికి డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓసి ప్లేస్లో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో యాంగిల్ ఏఓసి వచ్చేసరికి ఇవి 2 యాంగిల్స్కి ఈక్వల్ అయింది, అవునా. సో అంటే మనం ఈ ప్లేస్లో వచ్చేసరికి ఈ 2 యాంగిల్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ డిఓసి, ఓకేనా. సో అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, మేబీ డౌట్ ఉంటే దీన్ని ఏం చేస్తారంటే ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాసేసుకోండి, ఓకేనా. సో మీకు డౌట్ ఉంటే ఇన్ కేస్ ఇది ఈక్వేషన్ 1 తీసేసుకొని ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి యాంగిల్ ఏఓసి ప్లేస్లో మనం ఈ 2 యాంగిల్స్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ప్లస్ యాంగిల్ సిఓబి ఈక్వల్ టు 180 డిగ్రీస్, సేమ్ యాజ్ ఈజ్గా రాసేసాం, ఓకేనా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం, లుక్ ఎట్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్, సో ఈ ఫిగర్లో వచ్చేసరికి ఏజీ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, ఈ ఏజీ అనేది ఒక స్ట్రైట్ లైన్ అవును కదా. సో లైన్ వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఈ టోటల్ యాంగిల్స్ని ఇక్కడ సమ్ చేశారు, అంటే యాంగిల్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే సో ఆ వాల్యూ ఎంత ఉంటుంది. ఇక్కడ ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడగలేదు, యాంగిల్ 1 వాల్యూ ఎంత, యాంగిల్ 2 వాల్యూ ఎంత అని అడగలేదు. సో టోటల్గా 6 యాంగిల్స్ని యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది ఆన్సర్ అనేది అడిగారు. ఇది మనం చూసి చెప్పేయచ్చు, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలాగా, ఇలాగ మీకు స్ట్రైట్ లైన్ వచ్చింది అన్ని అండ్ హాఫ్ సర్కిల్ వస్తే మీకు 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న 6 యాంగిల్స్ ఫామ్ అయితేనే కదా మీకు హాఫ్ సర్కిల్ వచ్చింది, అవునా. సో ఈ 6 యాంగిల్స్ని యాడ్ చేస్తే మీకు 180 వస్తుంది, ఓకే. సో అదే మీకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ రాసేసేయండి, గివెన్ యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ సిఓసి ఆర్ లీనియర్ పెయిర్, ఓకే. సో ఇవి వచ్చేసరికి మనం లీనియర్ పెయిర్ అని తీసుకుంటున్నాము. సో ఎందుకు లీనియర్ పెయిర్ అయినవి అనేది కూడా చూడండి. సో ఏఓసి, ఓకేనా. సో ఇది ఓ,
ఏఓసి అంటే మీకు ఈ సర్కిల్ వచ్చేసరికి అంటే 1 and 2 యాంగిల్స్ వచ్చేసరికి ఇది, అండ్ మీకు ఈ గ్రీన్ కలర్ లైన్కి సో బిఫోర్ ఉన్నవి ఈ ఫస్ట్ 2 యాంగిల్స్, అండ్ ఈ గ్రీన్ కలర్కి ఆఫ్టర్ ఉన్న యాంగిల్స్ అంటే 3, 4, 5, 6 ఇవి రెండు యాడ్ చేస్తే మీకు వచ్చేసరికి ఇవి రెండు లీనియర్ పెయిర్ అవుతాయి అని చెప్తున్నాం. లీనియర్ పెయిర్ అంటే ఏంటంటే ఏదైనా కానీ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, లీనియర్ పెయిర్ అవి కూడా అడ్జసెంట్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ మనం తీసుకున్నవి ఏంటి అంటే యాంగిల్ ఏఓసి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి యాంగిల్ ఏఓసి అండ్ అంటే ఈ యాంగిల్ యాంగిల్ ఏఓసి యాంగిల్ సిఓసి. ఓకేనా? చూడండి ఈ పిక్చర్ నుంచి సపరేట్గా రాసే. ఓకే, సో యాంగిల్ ఏఓసి యాంగిల్ సిఓసి. ఓకేనా? సో అంటే ఈ యాంగిల్ ఈ 2 యాంగిల్స్ వచ్చేసరికి లీనియర్ పెయిర్ అవుతాయి అని రాశాను. సో ఏఓడి అండ్ డిఓజి ఎందుకు తీసుకోలేదు అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకు మనం సికే కట్ చేసాం, డి నుంచి జికి ఎందుకు కట్ చేయలేదు? ఓకేనా? సో అంటే ఈ 3 వచ్చేసరికి 1 అండ్ ఈ 3 1 తీసుకోవచ్చు కదా అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. మీరు అలా అయినా కానీ తీసుకోవచ్చు. ఓకేనా? సో మీరు యాంగిల్ ఏఓడి అంటే ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ తీసుకున్నా కానీ అండ్ ఇట్ సైడ్ ఉన్న యాంగిల్ తీసుకున్నా కానీ ఇవి రెండు అడ్జసెంట్ అవుతాయి అండ్ రెండింటిని యాడ్ చేస్తే కూడా మీకు 180 వస్తుంది, లీనియర్ పెయిర్ అవుతాయి. ఓకేనా? సో మీరు అలా అయినా కానీ తీసుకోవచ్చు. ఓకే, సో నేను ఇలా రాసేస్తున్నాను లీనియర్ పెయిర్. సో లీనియర్ పెయిర్ అంటే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓజి ఈక్వల్ టు 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఎందుకంటే లీనియర్ పెయిర్ కాబట్టి. ఓకేనా? సో కానీ బట్ యాంగిల్ ఏఓసి, ఈ యాంగిల్స్ ఏఓసి అంటే ఈ యాంగిల్లో వచ్చేసరికి చూడండి యాంగిల్ ఏఓసి ఈ యాంగిల్లో వచ్చేసరికి మీకు 2 యాంగిల్స్ ఉన్నాయి అవునా? సో 1, 2 యాంగిల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి అవునా? సో ఇక్కడ చూడండి యాంగిల్ ఏఓసిలో మీకు 2 యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఏఓబి అనేది ఒక యాంగిల్, యాంగిల్ బిఓసి అనేది ఒక యాంగిల్. ఓకేనా? సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇప్పుడు అది రాస్తున్నాము. బట్ యాంగిల్ ఏఓసిలో ఏ యాంగిల్స్ ఉన్నాయి? ఏఓబి. ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసేసుకోండి. సో మిడిల్లో ఇక్కడ ఉంది కదా, సో ఈ యాంగిల్ ఏఓసిలో వచ్చేసరికి 2 యాంగిల్స్ ఉన్నాయి. ఏమేమి యాంగిల్స్ అంటే యాంగిల్ ఏఓబి అనేది ఒక యాంగిల్. ఓకే, సో ఈ పిక్చర్లోదే నేను ఇక్కడ సపరేట్గా రాశాను. అండ్ యాంగిల్ బిఓసి అనేది ఒక యాంగిల్ అంటే ఈ యాంగిల్. ఓకే, సో ప్లస్ యాంగిల్ బిఓసి, యాంగిల్ బిఓసి. ఓకేనా? సో ఇక్కడ మీరు ప్లస్సే పెట్టాలి, మైనస్ పెట్టద్దు, ఎందుకంటే ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తేనే మీకు ఇక్కడ ఉన్న టోటల్ యాంగిల్ వస్తుంది. ఓకేనా? సో అందుకని మనం ప్లస్ పెట్టాలి. యాంగిల్ ఏఓబి అంటే ఇక్కడ ఏంటిది? యాంగిల్ 1 అవునా? సో యాంగిల్ ఏఓబి అంటే 1, నెక్స్ట్ యాంగిల్ బిఓసి అంటే 2. ఓకే, సో అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఇవి రెండు వచ్చేసరికి యాంగిల్ ఏఓసి అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇది యాంగిల్ ఏఓసిది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా, సో అందుకని ఫస్ట్ యాంగిల్ ఏఓసి అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 వస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ ప్లేస్లో మనం 1 యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి కూడా యాంగిల్స్ కావాలి కదా. ఎందుకు మనం ఈ యాంగిల్ 1 యాంగిల్ 2 రాసామంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 3లో చూపించాలి. సో యాంగిల్ ఏఓసి వచ్చేసరికి యాంగిల్ 1 యాంగిల్ 2 వస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? సో దీంట్లో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, యాంగిల్ సిఓసి. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇది క్లోజ్ చేసేసేయండి. యాంగిల్ సిఓజీలో వచ్చేసరికి మీకు టోటల్గా 4 యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ 3 యాంగిల్ 4 యాంగిల్ 5 యాంగిల్ 6. ఓకేనా? సో ఇప్పుడు అదే రాస్తున్నాం, యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ డిఓఈ ప్లస్ యాంగిల్ డిఓఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఓజీ. ఓకేనా? సో ఇప్పుడు అవి రాస్తున్నాము, యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ డిఓఈ ప్లస్ యాంగిల్ ఈఓఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఓసి. ఓకే, సో యాంగిల్ సిఓడి అంటే చూడండి, యాంగిల్ సిఓడి అంటే యాంగిల్ 3. నెక్స్ట్ యాంగిల్ డిఓఈ అంటే యాంగిల్ డిఓఈ అంటే 4, యాంగిల్ 4. నెక్స్ట్ యాంగిల్ ఈఓఎఫ్ అంటే యాంగిల్ 5. యాంగిల్ ఎఫ్ఓసి అంటే యాంగిల్ 6. ఇప్పుడు అవి రాసేసాను.
ఓకే నా. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ తెలిసిపోయింది, ఇది వచ్చేసింది. యాంగిల్ సి వాజ్ ఈ వాల్యూ వచ్చేసరికి యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 వచ్చింది. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి ప్లస్ యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ డిఓఈ ప్లస్ యాంగిల్ ఈఓఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఓసి. ఇవి మూడు, ఈ సిక్స్ యాంగిల్స్ వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో యాంగిల్ ఏఓబి అంటే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, వీటి యాంగిల్స్ అక్కడ ఉన్నాయి చూసేసేయండి, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ లైన్ ఈస్ 180 డిగ్రీస్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి మనం దీంట్లో అది నేర్చుకున్నాము. ఓకేనా? సో అది రాస్తే రాసేసేయండి, లేకపోతే లీవ్ చేసేసేయండి. ఓకేనా? సో చాలామందికి డౌట్ రావచ్చు, ఈ 3 యాడ్ చేస్తే సరిపోతుంది కదా, యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి, ఇక్కడ ఉన్న 6 యాంగిల్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది కదా, ఇది నేను ఎందుకు మళ్ళీ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసి యాంగిల్ ఏఓసి అని యాంగిల్ సిఓజి అని రాసాము, డైరెక్ట్గా రాసేయచ్చు కానీ చాలామంది డౌట్ రావచ్చు. లీనియర్ పెయిర్ అయితేనే మనకు 180కి ఈక్వల్ అవుతుంది. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి 180కి ఈక్వల్ చేసుకోవాలి. సో లీనియర్ పెయిర్ డెఫినేషన్ ఏంటంటే అడ్జసెంట్ యాంగిల్స్, అవి పెయిర్ ఆఫ్ యాంగిల్స్, ఓన్లీ 2 యాంగిల్సే ఉండాలి. సో ఇక్కడ మీరు సపరేట్గా తీసుకొని యాడ్ చేస్తే ఇవి మొత్తం వచ్చేసరికి 180కి ఈక్వల్ అవుతాయని మనకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ అవి లీనియర్ పెయిర్, 180కి ఈక్వల్ అవుతాయి అంటే అడ్జసెంట్ ఉన్న అంటే 2 పక్క పక్కన ఉన్న యాంగిల్స్ని ఓన్లీ మనకి 2నే కావాలి కాబట్టి. సో 2 యాంగిల్స్ తీసుకున్నాం, యాంగిల్ ఏఓసి అనేది, యాంగిల్ సిఓజి అనేది. సో ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుంది. సో ఇవి వచ్చేసరికి లీనియర్ పెయిర్ చూపించిన తర్వాత సో ఇవి సపరేట్గా యాడ్ చేసి చూపించాం. ఓకేనా? ఓకే. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 2. అండ్ నెక్స్ట్ లెక్స్ థింక్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వస్తాయి, పార్ట్ 3. అవి ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వచ్చాక మీ నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.